31 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13. ప్రభు అయిన యేసు పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్పేది అంగీకరించడం, ప్రార్థించడం, మీరు ఆయనకు చెందినవారని రోజంతా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. యూదాపత్రిక 1:21. ఆయన క్రమముగా మిమ్మల్ని మారుస్తూ ఉన్నాడని నిశ్చేతతో సేదదీరండి. అయితే మనం నీతి కోసం ఆకలిదప్పులు కలిగి ఉండకూడదా అని మీరు అడుగుతారేమో. ఒక చిన్న బిడ్డ తన అలమారా మీద నుండి ఒక బహుమతిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు ఊహించండి. అతని కళ్ళు ఆశతో ఉన్నట్లు మెరుస్తూ ఉన్నాయి. అతని తండ్రి ఆ కోరికను గ్రహించి బహుమతిని అతని వద్దకు తీసుకొని వస్తాడు. అదే దేవుని కార్యం. ఆనందం మనదే మరి, అంటే మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.